చినశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో మండలంలోని మనవూరు మనబడి కింద ఎంపికైన పాఠశాలలో పనుల పురోగతిపై ఎంఈఓ యాదగిరి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు చేసి నెలలు గడుస్తున్న బిల్లులు రావటం లేదని చేసిన బిల్లుల కంటే తక్కువగా రావటం జరుగుతుందని చినశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దరిపల్లి సర్పంచ్ సిద్ధరామరెడ్డి మాట్లాడుతూ పనులు చేయకముందు చెప్పిన మాటలు పనులు చేసిన తర్వాత బిల్లులు చేయటం లేదని మనవూరు మనబడి కార్యక్రమంలో పనులు చేపడితే బిల్లులు తొందరగా వస్తాయని అధికారులు చెప్పడంతో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి పనులు చేయటం జరిగిందని పని చేయక ముందు చెప్పిన బిల్లు పని చేసిన తర్వాత రావటం లేదని అలాంటప్పుడు పనులు తామిలా చేయాలని ఆయన అధికారులను ప్రశ్నించారు. పంచాయతీరాజ్ డి పాండురంగారెడ్డి మాట్లాడుతూ ఎస్టిమేషన్ ప్రకారం బిల్లులు చెల్లించడం జరుగుతుందని ఈజీఎస్ ద్వారా వచ్చే నిధులతో మండలంలో ఆలస్యం జరుగుతుందని మనవూరు మనబడి పథకం కింద మంజూరైన నిధులు మాత్రం ఎంబీ రికార్డు చేసి రికార్డుల ప్రకారం డబ్బులు చెల్లించడం జరుగుతుందన్నారు. మనవూరు మనబడి ప్రత్యేక అధికారి జ్యోతి మాట్లాడుతూ సమావేశంలో వచ్చిన సమస్యలన్నీ జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోయి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో పనులు పూర్తి చేసి విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగే పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, పంచాయతీరాజ్ డిఈ పాండురంగారెడ్డి, మండల విద్యాధికారి యాదగిరి, పంచాయతీరాజ్ ఏఈ విజయ్ కుమార్, మనవూరు మనబడి ప్రత్యేక అధికారి జ్యోతితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మేము ఊరు పని ఎక్కడ చేయాలి, ఇక్కడ ఇక్కడ క్లీనింగ్ ఎక్కడ చేయాలి? మీరు 50 లక్షలు కోరుకోవాలంటే బిల్డింగ్ అంటే లాభం లేదు. ఇద్దరు సారీ ఇస్తేనే స్కూల్ శుభ్రంగా ఉంటుంది. అలా నేను చేయి ఆయన మాట మీద నేను చేస్తే నేను 4 లక్షలు 70 వేలు పెడితే 3 లక్షలు 73 వేలు ఆయన చెప్పింది. అంటే అది దాని మీద రూల్ నేను అలా పెట్టాను, అది రేట్ చేస్తున్నాను. సంతోషంగా ఉంటాం కాబట్టి కంపల్సరీ అందరూ పిల్లలు బాగుపడాలని మనమంతా సాయం చేసి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. ఎంటైర్ రూమ్ మీద కాన్సెన్స్ లో ఒకటి రెండే ఉన్నాయి, అది మన మండలం ఉంది. సో ఆ 20 కన్నా ఎక్కువ వచ్చినాయి కాబట్టి ప్రాబ్లం అయితే, లేకుంటే ప్రాబ్లం లేదు. లేబర్ కాంపోనెంట్ ముందు రాసేస్తారు కదా, తర్వాత మెటీరియల్ కాంపోనెంట్ రాస్తారు, వస్తాయి మనకి. ఇది ఒక ప్రాబ్లం పోతే మనది 20 వరకుల కన్నా ఎక్కువ లిమిట్ చేసేస్తే మనకు ప్రాబ్లం లేదు. మీరు మీ ఒపీనియన్ ఏమంటారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా చెప్పండి, అది వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నాట్ నెగిటివ్ ఏదైనా చెప్పొచ్చు. నేను అవన్నీ కలెక్ట్ చేసుకొని నా పై అధికారులకు సబ్మిట్ చేస్తాను.